చెయ్యతిన అనామిక చెంప పగలగొట్టి ఇంటి నుంచి బయటకి గెడ్డేస్తున్న ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు అనామిక అపర్ణం మీద ఏంటి మరి ధాన్యలక్ష్మి అనామికను బయటకి గెట్టేసిందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అనామిక ఏదో రకంగా పుట్టింటికి డబ్బు పంపించాలనే ధ్యేయంతోటే ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటికీ ఇంట్లో ఒక్క రూపాయి కూడా అనామికకైతే దొరికే అవకాశం కనిపించడం లేదు ఇంకక్కడ సేటేమో ఎప్పుడెప్పుడు అప్పు తీరుస్తారు నాకు ఇవ్వాల్సిన ఇరవై కోట్లలో ఎప్పుడు ఇస్తారు ఇవన్నీని అడుగుతూ ఉంటాడు ఇంకా సుబ్రహ్మణ్యం శైలజ ఇద్దరూ కూడా ఫోన్ చేసి ఏదో ఒకటి చెయ్యమ్మా నువ్వే చేయగలవు అయినా ఇంట్లో అడుగు పెట్టింది ఆస్తి మొత్తం తీసుకుని మా అప్పులు తీర్చుకోవడం కోసమే కదా మరి నువ్వేమీ పట్టనట్టు ఉంటే ఎలా కుదురుతుంది అంటూ ఇంకా శైలజ మాట్లాడేసరికి నేను నా సాయి చిత్తులా ప్రయత్నిస్తున్నాను మా అత్తయ్య గారికి తెలియకుండా నా భర్తని నా భర్తకు తెలియకుండా మా అత్తయ్య గారిని అడిగి పది లక్షలు సంపాదించాను అవి ఇప్పుడే మీ దగ్గరికి తీసుకొచ్చిస్తాను అవి ఇచ్చి సేటు నోరు మూయించండి తర్వాత ఇవి అలా కొద్ది కొద్దిగా డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తానంటూ అనా మీకైతే చెప్తున్నాను సరేనమ్మా తొందరగా వచ్చేసే అని చెప్పాను కానీ సరే మనం ఎప్పుడూ కలుసుకునే ఆ కాఫీ షాప్ దగ్గరే కలుద్దామని చెప్పనేసరికి సరే అని చెప్తుంది అనామిక ఇంకా అనామిక బయలుదేరే సమయానికి ఇంకా ఒక్క కారు మాత్రమే ఉంటుంది అప్పుడే అప్పర్నైతే షాపింగ్కి బయలుదేరుతుంది ఏంటి బయటికి వెళ్దామంటే ఒక్క కారు కూడా లేదు అనుకుంటూ అనామిక అనుకుంటూ బయటకు వచ్చేసరికి ఇంకప్పుడే షాపింగ్కి వెళ్తున్న అనా అయితే ఏంటన్నా మీకు ఎక్కడికైనా వెళ్ళాలా అని చెప్పాను కానీ అవునత్తయ్య బయటికి వెళ్ళాలి కానీ ఒక్క కారు కూడా లేదు అని చెప్పనేసరికి సరికి సరే అమ్మ నేను షాపింగ్కి వెళ్తున్నాను అక్కడ నిన్ను డ్రాప్ చేసి నేను షాపింగ్ దగ్గరికి వెళ్తాను అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి ఇంకా అనామిక అయితే అపర్ణ కారులోనే ఉంటుంది ఇంకా అలాగే మీరు ఎక్కడ ఉన్నారు అంటూ ఇంకా బ్యాగ్లోంచి ఫోన్ తీసి ఫోన్ మాట్లాడి అది వేయడం మర్చిపోయి హడావిలో బ్యాగ్ కూడా అక్కడే మర్చిపోతుంది సరే అత్తయ్య నేను ఇక్కడే దిగాలి అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఒక డ్రైవర్తో కార్ ఆపించి అక్కడే దిగి వెళ్ళిపోతుంది అనామిక ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకా హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోయి అందులోంచి అయితే మూడు కట్టలు డబ్బులు అయితే పడిపోతాయి ఏంటి అనామిక బ్యాగ్ వదిలేసినట్టుంది ఇన్ని డబ్బులు అనామిక దగ్గర ఉన్నాయి ఏంటి అనుకుంటూనే ఇంకా వెంటనే దా అపర్నై వెంటనే అయితే అనామికకు ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావమ్మా నీ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయావు కారులోనే అని చెప్పనేసరికి అయ్యయ్యో డబ్బులు బ్యాగ్ మర్చిపోయానా ఏంటి అని చెప్పనుకుంటూ మీరు ఎక్కడున్నారతయ్యా నేను వచ్చి తీసుకుంటానని చెప్పాను కానీ అవసరం లేదమ్మా నువ్వు ఎక్కడ అయితే దిగావో అక్కడికే మేము వస్తున్నామని చెప్పనేసరికి సరే అని ఇంకా అపర్ణ ముందుగా వచ్చేస్తుంది అనామిక అయితే తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ అపర్ణ రావడం కూడా చూసుకోకుండా మీరు పక్కన ఉండండి నేను అపర్ణ ఆంటి దగ్గరికి వెళ్ళి నా బ్యాగ్ తెచ్చుకుంటానని వాళ్ళనైతే పక్కకు పంపిస్తుంది అదంతా కూడా అపర్ణ కార్లోంచి చూస్తూ ఉంటుంది ఇంకా కార్ దగ్గరకు వచ్చి హ్యాండ్ బ్యాగ్ తన చేతికి ఇచ్చి ఏ అమ్మాయి ఇక్కడ ఎవరినైనా కలవడానికి వచ్చావా అని చెప్పాను కానీ అవునత్తయ్య మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను అంటూ చెప్పేసరికి అపర్ణకైతే అప్పుడే అనుమానం మొదలవుతుంది వచ్చింది తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఇప్పుడు ఫ్రెండ్స్ని కలవడానికి అంటుంది పైగా ఇన్ని డబ్బులు అనామిక దగ్గర ఉండడం ఏంటి పది లక్షల రూపాయలు అనామికకి ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఎవరికి ఇవ్వడానికి వెళ్తుంది ఈ డబ్బులతో ఏం చేస్తుంది అని ఆ అయితే సరే డ్రైవర్ పోనీ అని అనామిక అక్కడ ఉండగానే కార్ అయితే పోమని చెప్తుంది కారు మాత్రమే వెళ్తుంది కానీ ఆ పన్ను అక్కడే పక్క నుండి వాళ్ళ మాటలన్నీ వినిపించేటట్టుగా ఉంటుంది ఇంకా అప్పుడే బ్యాగ్లోంచి అయితే పది లక్షల రూపాయలు తీసి సుబ్రహ్మణ్యం చేతిలో పెట్టి ఇది మా అత్తయ్య అడిగి ఒక ఐదు లక్షలు నా భర్తను అడిగి ఒక ఐదు లక్షలు తీసుకున్నాను ఇది పది లక్షలు మళ్ళీ ఒక వారం రోజులో ఇంకొక పది లక్షలు తీసుకొస్తాను ఇంకా తర్వాత ఏదో రకంగా ఇంట్లో గొడవ పెట్టి ఆస్తి వాటాను పంచమని మన ఇరవై కోట్ల అప్పు తీర్చేసుకోవచ్చు అని చెప్పాను నువ్వు బంగారం తల్లివమ్మ మా కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావని చెప్పాను కానీ లేకపోతే ఆ కవితలు రాసి వాడి మీద ప్రేమ పుట్టిగానే చేసుకున్నానేంటి వాడికి బోల్డే ఆస్తి ఉందని తెలిసే వాడు ఏ పని చేయడం అని తెలిసే ఇప్పుడు ఎలాగా గొడవలు మొదలయ్యాయి గొడవ అలా పెద్ద చేసి ఆస్తి మొత్తం నేను తీసేసుకుంటే ఏ గొడవ ఉండదు అప్పుడు మనం అప్పులన్నీ చాలా ఈజీగా తీర్చుకోవచ్చు అంటూ అనామిక మాట్లాడిన ప్రతి మాట కూడా అపర్ణ అయితే వింటుంది ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది వెంటనే డ్రైవర్ డ్రైవర్కి ఫోన్ చేసి ఇక అయితే షాపింగ్ కూడా వెళ్లకుండా ఇంటికి వచ్చేస్తుంది ఆ వెనకాల సేపటికి అనామిక అయితే వస్తుంది అనామిక రావడం రావడం తోటే ఎక్కడికి వెళ్ళావు అనామిక అని చెప్పనేసరికి అదేంటి పెద్దతయ్య మీరే కదా నన్ను డ్రాప్ చేశారు అని చెప్పాను కానీ ఎవరిని కలవడానికి వెళ్ళావు అని చెప్పనేసరికి ఎవరిని కలవడానికి ఏంటి మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అని చెప్పను కానీ మరి అంత డబ్బు తీసుకుని వెళ్ళావేంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అనామిక అయితే షాక్ అయిపోతుంది డబ్బేంటక్క అంటూ ఇంకా ధాన్యలక్ష్మి ముందుకు వచ్చేసరికి నిన్ను నీ కోడలు అడిగి డబ్బులు తీసుకువెళ్ళిందా అని చెప్పాను కానీ హా తీసుకువెళ్ళిందక్క ఐదు లక్షలు అడిగింది ఇచ్చాను ఏదో కొనుక్కుంటానందని చెప్పాను కానీ అప్పుడే కళ్యాణ్ అయితే వస్తాడు నేను ఒక ఐదు లక్షలు ఇచ్చాను పెద్దమ్మా అంటూ కళ్యాణ్ చెప్పేసరికి ఈ ఐదు లక్షలు ఆ ఐదు లక్షలు కలిపి పది లక్షలు తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింట్లో ఇచ్చిందిరా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అనామిక్ అనామిక ధాన్యలక్ష్మి ఇటు కళ్యాణ్ షాక్ అయిపోతారు ఏంటి అనామిక మీ పుట్టింటి వాళ్ళకి ఇక్కడ డబ్బు తీసుకువెళ్ళి ఏంటని చెప్పాను కానీ ఈ కొంచెం డబ్బే కాదు ఇంకా ఎంతో డబ్బు ఇవ్వాలని ప్లాన్ చేసి మరి ఇంట్లో అడుగుపెట్టింది ధాన్యలక్ష్మి వాళ్ళకున్న ఇరవై కోట్ల అప్పు తీర్చుకోవడం కోసమే ఈ ఇంట్లో కళ్యాణ్ ప్రేమించినట్టు నాటకం ఆడి మారి ఇంట్లో అడుగు పెట్టిందని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఏం మాట్లాడుకో ఏం తెలియకుండా నా మీద నిందలు వేస్తారేంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా నేను మా ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళకి ఇవ్వడం ఏంటి అంటూ ఇంకా నోరెత్తైతే అనామిక అపర్ణ ముందు మాట్లాడేసరికి అప్పటికే ఆ కళ్యాణ్ మోసం చేసినందుకు అపర్ణకైతే కోపం వచ్చి అనామిక చెంప చెల్లు అనిపిస్తుంది అపర్ణ ఇంకా అపర్ణ కొట్టిందన్న కోపంలో అనామిక అయితే అపర్ణ మీద చెయ్యెత్తేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అనామికను ఇటు తిప్పి చంప చెల్లు మనిపిస్తుంది అసలు నువ్వేమనుకుంటున్నావే మా అక్క మీదే చెయ్యెత్తుతావా చేసింది తప్పు పైగా మా అక్క చెయ్యెత్తి ఆవిడ మీద చెయ్యెత్తి నిలబడేంత గొప్పదానివా నువ్వు అని చెప్పాను కానీ ఇది మామూలుది కాదు ధాన్యలక్ష్మి ఎన్నో నాటకాలు ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేసి మరీ ఇంట్లో అడుగుపెట్టింది మన కుటుంబాన్ని రెండు ముక్కలుగా చీల్ చేస్తుందట ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాయించేసుకుని వాళ్ళకున్న ఇరవై కోట్ల అప్పు తీర్చేసుకుంటుందంట ఎన్నో ప్లాన్ల మీద ఇంట్లో అడుగుపెట్టింది అనామిక చీటికి మాటికి గొడవలు పెడుతుంటే కళ్యాణ్ మీద ఇష్టంతో కళ్యాణు ఒక మంచి దారికి రావాలని ఇదంతా చేస్తుందని అనుకున్నానే తప్ప కళ్యాణ్ పేరు మీద ఆస్తి రాస్తే ఆస్తి మొత్తం దీని పేరు మీదకి రాయించుకుని మొత్తం తీసుకెళ్ళి పుట్టింటి అప్పు తీర్చుకుందామని ప్లాన్ చేసింది ధాన్యలక్ష్మి అంటూ మాట్లాడేసరికి నువ్వు చెప్పేది నిజమక్క అని చెప్పాను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు కదా ధాన్యలక్ష్మి అని చెప్పనేసరికి అదేంటమ్మ అలా మాట్లాడతావు పెద్దమ్మ ఎందుకు అబద్ధం చెప్తుందని చెప్పాను కానీ అంటే నేను అబద్ధం చెప్తున్నానా కళ్యాణ్ అంటూ ఇంకా అనామిక మాట్లాడేసరికి నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని నాకు ఎప్పుడెప్పుడే అర్థమవుతున్నాయి నా కవితలు చూసి ప్రేమించిన దానివి నేను కవిత చెప్తుంటేనే ఇప్పుడు విరక్తిగా చూస్తున్నావు నువ్వేంటో నీ మెంటాలిటీ ఏంటో నీ క్యారెక్టర్ ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా కళ్యాణ్ అనగానే అనామిక అనామికనైతే ధాన్యలక్ష్మి మెడపట్టి బయటకి గెంటేస్తుంది అది కాదత్తయ్య నేను చెప్పేది వినండి పెద్ద చెప్పిన మాటలు నమ్మి నన్ను బయటికి గెంటేస్తున్నారు అంటూ మాట్లాడేసరికి మా అక్క ఎప్పుడు అబద్ధం చెప్పదు అర్థమవుతుందా అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఇంటి బయటకు గెంటేసి తలుపేసేస్తుంది మరి ఇప్పుడు అనామిక పరిస్థితి ఏంటి అనామికను ఇంట్లోకి రాణిస్తారా మరి అనామిక పరిస్థితి ఏంటి అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు